పదిహేడున ఛాయా సోమేశ్వరాలయం చైర్మన్ గంట్ల అనంతరెడ్డికి ఘన సన్మానం. ఈ నెల పదిహేడున ఆదివారం పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయం చైర్మన్ గంట్ల అనంతరెడ్డికి ప్రస్మాతో పాటు వివిధ సంస్థల ఆధ్వర్యంలో స్థానిక వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించనున్నట్లు నల్లగొండ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సేవా సంస్థలు, ఒలింపిక్ అసోసియేషన్, వివిధ జిల్లాల క్రీడా సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాయామ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ స్పోర్ట్స్ క్లబ్లు సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. లోని శ్రీ శ్రీ ఛాయ సంస్థల దేవాలయ పాలక మండలి పదవి బాధ్యత స్వీకరించినటువంటి చైర్మన్ శ్రీ గంట అనంతరెడ్డి పద్మలకు రేపు అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో అభినందన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అభినందన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి నల్గొండ వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి ఈ కారణం చేత అందరినీ కూడా మీడియా తరఫునే ఆహ్వానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఆశీస్సులు అందజేసి అభినందనలు తెలియజేసి మరింత అభివృద్ధి చెందడానికి ఆ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చెందడానికి మన యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆశీస్సులు మరియు సహకారం అందించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ నల్గొండ జిల్లా మరియు పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పానగల్ ఛాయా సోమేశ్వరాలయం నూతన పాలక మండలి చైర్మన్గా ఇటీవలనే పదవి బాధ్యతలు స్వీకరించిన గంట అనంతరెడ్డి గారికి రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నల్గొండ జిల్లా ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో ఘనమైన సన్మానాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆ రకంగా గంట అనంతరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్గా కూడా పనిచేస్తుండడం మా క్రీడాలోకానికి అందరికి కూడా గర్వకారణం. ఆ రకంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అలాగే సేవా ఆధ్యాత్మిక సంఘాలతో పాటు నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని రకాల క్రీడా సంఘాల సంస్థలు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అలాగే వివిధ క్రీడలకు సంబంధించిన క్లబ్స్ కూడా పాల్గొంటున్నాయని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కూడా సమిష్టి కృషితో దిగ్విజయం చేయడానికి మేము అందరం కూడా కంకణబద్ధులై ఉన్నామని తెలియజేస్తాం. ఈ సమావేశంలో గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర మహిళా కన్వీనర్ కందిమళ్ళ నాగమణి, బొమ్మపాల గిరిబాబు, మైనంపాటి అరుణ, గిన్నెగు జ్యోతి, వెంకటరెడ్డి, తిరుమల రెడ్డి, పర్వత్ రెడ్డి, యానాల అనిత, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.